ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభ వారికి ఆర్థికంగా మిశ్రమ ఫోతాలు గోచరిస్తున్నాయి ఆదాయం వస్తుంది కానీ అది మెయింటెనెన్స్కి విలాసవంతమైన జీవితం గడపడానికి సరిపోతుంది అదనంగా మనం ఏం సంపాదించామనే విషయంలో కొంచెం మైనస్ మార్క్ వస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని ఎన్నుకొని దాన్ని సాధించగలుగుతారు దూరమైనటువంటి కొంతమంది మిత్రులు మీ మీరు అభిమానించేవాళ్ళు ఎందుకని మన దగ్గరికి రావట్లేదు మనం ఎంతో వాళ్ళ కోసం చేశా కదా ఎందుకలా శత్రుత్వం వహించారని చెప్పి మీరు అనుకుంటారు కానీ మీ పక్కన ఉన్నటువంటి జనం మీ భజన పరులు ఎంతగానో బాధ పెడితే వాళ్ళు వెళ్ళిపోయారనే విషయాన్ని మీరు తెలుసుకోలేరు నాలుగు గోడల మధ్య ఉన్నట్టుగా మీ పరిస్థితిని తయారు చేశారు మీరు తీసుకున్న నిర్ణయాతాలు పొరపాట్లని మీరే భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాష్ట్ర జన్మించిన వారు హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది మీ గ్రామస్థితిని పెంపొందించుకోవడానికి జ్ఞానశూనాన్ని సేవించండి మేధుదక్షిణము తిరుపు మండల వేసుకోండి సరస్వతి తిలకాన్ని బొట్టుగా పెట్టుకోండి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా లాభపడతాయి కమిషన్ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది అపరాల వ్యాపారం చేసే వాళ్ళకి ఇసుక వ్యాపారం ఇటుకల వ్యాపారం గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఇటు బంగారం వ్యాపారం ఇటు ఇనుము వ్యాపారం రెండు పోటా పోటీగా కలిసి వస్తాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పదిలెట్టు పెరుగుతుంది అయినప్పటికీ కూడాను ఇంకా తక్కువే ఉంది ఇంకా రావాల్సినటువంటి భూమి ఇంకా రాలేదు అని మీరు భావిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు బతిరించం కప్పు సాంబ్రాను తోటి దూపం వేయటం చెప్పదగినటువంటి సూచన